చేద్దామని గార్డెన్ లోకి వచ్చాను. ఫస్ట్ టైం నేను దోసకాయలు చాలా చక్కగా వండించాను అన్నమాట. ఎంత హెల్దీగా ఉన్నాయో, సో ఆ వీడియో నేను మీకు షేర్ చేయాలనిపించింది. సో చలో హార్వెస్ట్ కనేసి గార్డెన్ లోకి అయితే వచ్చేసాను. అండ్ అలాగే టమాటాలు చూసారు కదా గార్డెన్ లో, అసలు ఎంత విపరీతంగా వచ్చాయో మా గార్డెన్ లో. మీరు ఇక్కడ చూస్తున్నారుగా, టమాటా పచ్చడి పెట్టడానికి చక్కగా కట్ చేసి ఇవి బాగా ఎండబెట్టేశాను. సో వీటితో నేను ఇప్పుడు టమాటా పచ్చడి, ప్యూర్ ఆర్గానిక్ గా పండించినటువంటి మా గార్డెన్ లో పండించినటువంటి టమాటా పచ్చడి అనమాట. ఇది నేను మీకు అందరికీ కూడా పంపిస్తాను, ఆ వీడియో మీకు షేర్ చేస్తాను ప్రిపేర్ చేసేటప్పుడు. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో దీంతో ఇంకా పచ్చడి చేయడమే అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారుగా ఆల్మిక్స్ కేక్. అండ్ ఇది కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. త్వరలో వెబ్సైట్ కూడా రాబోతుంది. సో వెబ్సైట్ వస్తే మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే వాట్సాప్లో కూడా మీరు రెండు విధాలుగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎవరికి ఏది ఈజీగా ఉంటే అదనమాట. సో అది అండ్ హార్వెస్ట్ చేద్దాము. అండ్ అలాగే మీరు మంచి విత్తనాల కోసం, మంచి గ్రాసరీ, ఆర్గానిక్ గ్రాసరీ కోసం, అండ్ అలాగే మరిన్ని మంచి సీడ్స్, క్వాలిటీ సీడ్స్ కోసం మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దట్ మీరు అవి పొందగలుగుతారు. క్యాటలాగ్ నేను మీకు షేర్ చేస్తాను అనమాట. అసలు గార్డెన్లో విపరీతంగా పెరుగుతున్నాయండి మొక్కలు. మాకు నాకు ఎండాకాలం చాలా ఇష్టం అబ్బా, ఎందుకంటే మనకు ఎండాకాలంలోనే మొక్కలు చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి. అంటే వాటర్ మీరు చూసుకొని ఇవ్వాలి. ఏంటంటే వాటర్ మొక్క తాగదండి, అది మనం ఎప్పుడు కూడా సాయిల్ అనేది తడిగా ఉండాలి. అది చాలా మంది ఏంటంటే మనం ఎక్కువ వాటర్ ఇచ్చేస్తూ ఉంటాం మొక్కలకి, అంటే కుండీలో నుంచి కారిపోయేంతలా. అలా ఎప్పుడూ ఇవ్వకూడదు, ఎందుకంటే అలా ఇచ్చినంత ఇస్తే ఏమవుతుంది, మనం ఇచ్చే పోషకాలన్నీ మళ్ళీ వాటర్లో నుంచి వెళ్ళిపోతాయి కదా. సో అందుకని మనం ఏం చేయాలి, వాటర్ తడవాలి అంతే. మట్టి అనేది ఎప్పుడు తడిగా ఉండాలి. అండ్ ఎండాకాలంలో మీరు ఎప్పుడు చూసుకోవాలి, ప్లాస్టిక్ టబ్స్లో పెడతాం కదా పాపం మొక్కలు, ఆ వేడికి ఆ టబ్స్ కూడా హీట్ అయిపోయి చుట్టూ వేర్లు ఆ టబ్కి కనుక అవి సాయిల్ నుంచి అలా టబ్కి టచ్ అవుతూ ఉంటే కనుక అవి షాక్లోకి వెళ్ళిపోతాయి, అలా మొక్కలు చనిపోతాయి. సో అలా మనము వాటిని రక్షించుకోవాలి. ఎలా అంటే వాటర్ మాత్రం మీరు రెగ్యులర్గా మీరు 2-3 times చూసుకొని మొక్కలకి ఇస్తే చాలా బాగా వస్తాయి. మీరు ఏ మొక్కలైనా పండించుకోవచ్చు. ఇక విత్తనాల విషయానికి వస్తే మీరు సీడ్లింగ్స్ అనేవి ఇప్పుడే వేసుకోవాలి. మరిన్ని ఎండలు ఎక్కువ అయ్యాయనుకోండి మార్చిలో మొలకెత్తడం కష్టమవుతుంది. సో మొలకెత్తినా చనిపోతాయి మొక్కలు ఎక్కువ శాతం. సో అందుకని మీరు విత్తనాలు అయితే ఇప్పుడు వేసేసుకోండి. అండ్ ఇంకా మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, లేదు మొక్కల గురించి అండ్ వేరే మెసేజెస్ కానీ, అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కాల్స్ దయచేసి చేయకండి ప్లీజ్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, కాల్స్ అటెంప్ట్ చేయడం కుదరదు బికాజ్ చాలా బిజీగా ఉంటాము. అండ్ నేను మోస్ట్లీ మీకు రిప్లై ఇస్తూనే ఉంటాను నేను, అంటే ఎక్కువ టైం కూడా తీసుకోను. కానీ వాట్సాప్లో మెసేజ్ చేయండి అంతేగాని నాకు కాల్స్ మాత్రం ప్లీజ్ దయచేసి ఎవరు కూడా చేయదు. మీరు చాలామంది, నేను ఒక్కదాన్ని, ప్లీజ్ అర్థం చేసుకోండి అదనమాట. చలో మనం ఇప్పుడైతే మన దోసపాత దగ్గరికి వెళ్దాము. అసలు సూపర్గా వచ్చాయి, మన దగ్గర సీడ్స్ కూడా ఉన్నాయండి. అసలు ఇంత హెల్దీగా వస్తాయా అని నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదే అలాగే 2 cabbages కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని టమాటాలు అవి ఉన్నాయి. సరే ఏ ఉన్నాయో చూద్దాము, హార్వెస్ట్ అయితే చేద్దాం. హార్వెస్ట్ చేద్దామండి. అయితే ముందే నేను ఫ్లవర్స్ ఒక్కసారి, అంటే బంతిపూలు ఎంత ముద్దుగా వచ్చాయంటే బోలెడని బంతిపూలు వచ్చాయి చూడండి గార్డెన్లో. అసలు మనము అక్కడెక్కడ అంటే ఇలా పాదులు వేసినప్పుడు, నేను ఇక్కడ చూసారా మీరు పాదులు వేసాను, ఇది వచ్చేసి సొరపాదు. మనం ఇలా తీసుకుంటే కనుక ఈ మొక్కని ఎంత చక్కగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ కాయ కూడా వచ్చింది. ఇది దోసపాదు, ఎంత చక్కగా, సొరకాయ అండి, సారీ సొరపాదు ఇది. సో చక్కగా ఇలా వెళ్ళిపోతా ఉంది మొక్క. అండ్ చాలా కాయలు వస్తూ ఉన్నాయి దీనికి. మనము హ్యాండ్ పాలినేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ వచ్చినవి ఫీమేల్ ఫ్లవర్ అనమాట. ఇది ఫీమేల్ ఫ్లవర్ అంటాము, ఇది మేల్ ఫ్లవర్ అంటాం. చాలా మందికి తెలియని విషయం అనమాట. ఈవినింగ్ టైంలో వచ్చి మీరు ఇలా ఈ ఫ్లవర్స్ని ఇలా తీసుకొని చూడండి, నేను కట్ చేస్తున్నాను. ఇది మేల్ ఫ్లవర్ కదా, ఇది ఫీమేల్ ఫ్లవర్. మీరు చూడొచ్చండి ఇలా తీగ ఎంత చక్కగా ఇలా వెళ్ళిపోతుందో చూడండి. ఇది పాలినేషన్ అయింది కదా, చక్కగా పెరుగుతుంది. మీరు మనం ఇక్కడ కూడా ఇంకోటి చూడొచ్చు, ఇది కూడా పాలినేషన్ అయింది. సో ఇది కూడా చక్కగా కాయ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ చూస్తున్నారా, ఇది పిందె, ఇది ఫీమేల్ అనమాట. ఇక్కడ ఫ్లవర్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో దీన్ని మనము మేల్ ఫ్లవర్ తోటి, ఫీమేల్ ఫ్లవర్ కదా మేల్ తోటి, మనము చక్కగా పాలినేషన్ అది చేయాలి. ఇది క్లోజ్ అయిపోయింది చూడండి, ఇది ఆల్రెడీ అంటే ఎస్టర్డే వచ్చింది ఇది. అయితే ఈ రోజు వచ్చిన కాయ మనం చూద్దాము. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే చక్కగా చూడండి, ఇది
మేల్ ఫ్లవర్ కదా, దీంతో మనము ఈవినింగ్ టైంలో మీరు చక్కగా వస్తే ఇవి ఫ్లవర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా. సో ఇలా హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు కాయలు వేస్ట్ అవ్వండి. సో ఇవి పాదులన్నీ మీరు ఇలాగే చేసుకోవాలి, బీరా సోర ఇవన్నీ కూడా. చూసారా, ఇప్పుడు అది చక్కగా పాలినేషన్ అయిపోయింది. సో మనం అలా సొరపాదును అయితే పెంచుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు దోసపాదు చూపిస్తానండి. ఇది దోసపాదు మొక్క అనమాట. సో ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ దాక్కున్నాయి రెండు కాయలు. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చాయి కదా. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, ఫస్ట్ టైం నేను ఇవి పండించాను. చూసారా మనం ఎంత చక్కగా, వీటికి చిన్న చిన్న ముళ్ళులా ఉన్నాయండి ప్రొటెక్షన్ కోసం అని. చూసారా ఇది దోస. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది లేతగా. ఇలా తీసుకెళ్ళి ఇలా కట్ చేసి తినేయటమే, ఇంకా వెయిట్ చేసేది కూడా ఏం లేదు. ఇదిగోండి ఇది ఇది లేతగా ఉంది కదా, ఇది కొంచెం పెరుగుతుందేమో అనిపించింది కానీ నేను ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను ఇవాళ. మీరు చక్కగా, నేనైతే నేను అన్ని సొరపాదు ఈ దోస బీర అన్ని కలిపి వేశాను వండియడానికి. మీరు కూడా వేయచ్చు ఇలాగే. ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ బట్ లేతగా ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ముళ్ళులు ఉన్నాయి వీటికి సన్నగా. తైవాన్ జామ చెట్టు అండి. జామ చెట్లు ఎప్పుడు కూడా మీరు బాగా పెంచుకోవాలి. ఫస్ట్ మంచి కంటైనర్, కొంచెం బిగ్ సైజ్ కంటైనర్ ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేస్తుండాలి, మొక్కను బాగా పెరగనివ్వకూడదు. ఇప్పుడు చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో మొక్కకి, కొమ్మ కొమ్మకి మళ్ళీ ఆకులన్నీ రాలిపోయి చక్కగా మళ్ళీ ఇది మళ్ళీ మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయండి. ప్రతి కొమ్మకి వస్తున్నాయి ఇక్కడ చూస్తే కనుక మనము. ఇదిగోండి కదా. సో ఇలా అన్నమాట మొక్కలు, మనం ఆకులు రాలుస్తుంటే అది చనిపోయినట్టు కాదు, కొన్ని మొక్కలు మళ్ళీ పెరుగుతాయి, పెరిగి ఆకులు రాలిపోయి మళ్ళీ చక్కగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా కాయలు వస్తున్నాయి చూడండి మొక్క నిండా. ఇప్పుడు మనము క్యాబేజీ హార్వెస్ట్ చేద్దాం. క్యాబేజీ మీరు సమ్మర్లో కూడా పెంచుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వాటరింగ్ బాగా ఇవ్వాలి, నీళ్లు ఎండిపోకుండా చూసుకోవాలి. క్యాబేజ్ అయితే ఎంత బాగా వస్తుందో అండి. మీరు క్యాబేజీ పెంచుకోవడం అనేది పెద్ద పని కాదు కానీ, కాకపోతే మీరు ఎప్పటికప్పుడు వాటర్ బాగా అంటే వాటరింగ్ ఇవ్వాలి, అలాగే దీనికి నీమ్ ఆయిల్ మనం ఎప్పుడు స్ప్రే చేస్తుండాలి. చూడండి ఇలా రూట్స్తో సహా తీసుకున్నాను. ఇక్కడ మనం ఇది చక్కగా ఈ మధ్యలో ఉన్నది మనం తీసేసుకోవచ్చు, ఇదంతా కూడా రిమైనింగ్ తీసి మళ్ళీ మనం కంపోస్ట్లో చక్కగా వేయచ్చండి క్యాబేజ్ని. ఇక్కడ ఇంకో క్యాబేజ్ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాం. వాటర్ కొడుతూ ఉంటాం కదా, చూడండి ఫ్లవర్లోకి ఆకుల్లో ఇలా ఉంటాయి. ఇది కూడా రూట్స్తో సహా తీద్దాం. వచ్చేస్తుంది ఉట్టినే. చూడండి విపరీతమైన టమాటాలు కదా, హార్వెస్ట్ చేస్తూనే ఉన్న గార్డెన్లో అయినా కూడా వచ్చాయి. నేను అరటి చెట్లో పెట్టినటువంటి మొక్కలకు కూడా భలే వచ్చాయండి టమాటాలు. అలాగే బీర అన్ని కలిపి వేస్తూ ఉంటాను నేను. చూడండి ఇది బీరపాదు, దీనికి కూడా ఫ్లవర్ ఎంత చక్కగా బీరకాయలు వస్తున్నాయో. అయితే ఇక్కడ టమాటాలు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తా. పెద్ద పెద్ద సైజులో చాలా బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇది యాపిల్ సైజులో ఉన్న టమాటో.
ఇవన్నీ అవే, ఇవన్నీ కూడా ఒకే మొక్క కండి. కదా ఒట్టినే బుట్ట నిండిపోతాయి. ఈ టమాటోలు హార్వెస్ట్ చేశానంటే లోపలికి ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ సీజన్లో అంజీరాలు సూపర్గా వస్తాయండి. మొక్క కాకులు రాల్చినా కూడా మళ్ళీ బోలెడన్ వస్తాయి చూడండి ఇంత చక్కగా. మీరు ఇక్కడ కూడా ఈ మొక్క తీసుకుంటే చూడండి కొమ్మలు కొమ్మలు వస్తూ ఉంటాయి, కాయలు కూడా బోల్డ్ అని వస్తాయి. ఇవేంటంటే సడన్గా సైజ్ అనేది వచ్చేస్తాయి మొక్కకి. ఇగో చిన్న ఉంటాయి, సడన్గా పెరుగుతాయి. ఇక్కడ ఒకటి మనం చూడొచ్చు చూడండి, ఇది రేపు ఇంకొక అంటే 1 డేలో ఇది, ఇంకొక డేలో ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఉంది ఇదిగోండి అంజీర్, ఎంత మంచి హార్వెస్ట్ కదా. హార్వెస్ట్ చేస్తుంటేనే చీకటి పడిపోయింది. ఎంత బాగనిపిస్తుంది అంటే సమ్మర్లో టెరెస్ గార్డెన్లోకి వస్తే కనుక చక్కగా, అసలు మొక్కల దగ్గర నుంచి అంత చల్లదనం మనకి అలా వచ్చేస్తుంది. ఒక్కసారి మనం అలా వాటరింగ్ కొట్టామనుకోండి ఇంకా ఎంత, అసలు ఏ ఏసీలు కూడా పనికిరావు, అంత మంచిగా అనిపిస్తుంది గార్డెన్లో. అండ్ అలాగే చూసారు కదండి నేను దోసకాయలు అయితే వండించినాను అబ్బా ఈరోజు. నేను దోసకాయలు వండించిన, మీరు లైక్ చేయాలి, ఈ వీడియోని షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి కదా ఖచ్చితంగా. అండ్ అలాగే ఇక టమాటాలు అయితే చెప్పక్కర్లేదు, నేను ఇంకా మీకు బోర్ కొడుతుందేమో అనిపిస్తాయి కానీ ఇక ఎన్ని టమాటాలు వస్తున్నాయో గార్డెన్లో పెద్ద పెద్ద సైజులో, మళ్ళీ చాలా చక్కగా హెల్దీగా, అసలు ఏమాత్రం అసలు షైనీ షైనీగా వస్తున్నాయి. అందరూ దిష్టి తగులుతుంది అంటున్నారు. అండ్ అలాగే ఇక చూసారా చక్కగా క్యాబేజ్, క్యాబేజ్ కూడా అయినా క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రకోలీ చాలా చక్కగా, అసలు పర్పుల్ క్యాబేజ్ కూడా ఉంది నెక్స్ట్ హార్వెస్ట్లో అని చూద్దాం. సో ఇవి కూడా చాలా చక్కగా ఈరోజు గార్డెన్లో నేను హార్వెస్ట్ చేశాను, పండించాను. సో ఇది ఏమి పెద్ద మనకు సాధ్యం కాని విషయం కాదు. దీనికి చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అనే తేడా కూడా లేదండి. మనం మొక్కల్ని పెంచడంలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ అందరూ చేయొచ్చు. ఇది మనం కొంతమంది చదువుకున్న వాళ్ళు చేయకూడదేమో అని కూడా అంటే ఇదేమి అలాంటి పని కాదు. అంటే మనం మన కోసం, మన హెల్త్ కోసం, అలాగే పర్యావరణం కోసం ఇలా రకరకాలుగా బోలెడన్ని యూజెస్ ఉన్నాయి మొక్కల వల్ల. సో అదనమాట అన్నిటికంటే ముఖ్యంగా మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవడమే కదా, మనకు అందులో ఇష్టం ఉంది, సంతోషం ఉంది. సో దట్ మనము మొక్కల్ని పెంచుతాం. సో దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు అదనమాట. సో అది ఈరోజు హార్వెస్ట్ వీడియో. అండ్ ఇంకా మరో మంచి వీడియోతో మనం మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుసుకుందాము. అంతవరకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మొక్కల గురించి, గో కృపామృతం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఒక్కసారి మీకు ఒక్క లైన్లో, గో కృపామృతం వలన మీకు ఆ సాయిల్లో ఫెర్టైల్ అవుతుంది అంటే మంచి సారవంతం అవుతుంది అండి నేల. అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ఆ మట్టిలో ఉన్న సూక్ష్మజీవులని మళ్ళీ పునరుద్ధరిస్తుంది. సో ఆ మట్టి మళ్ళీ సారవంతంగా మారుతుంది అన్నమాట. మొక్కల మీద స్ప్రే చేసుకొని అలా ఒక 1 లీటర్ వాటర్లో మీరు 100 ml కనుక యాడ్ చేసి చక్కగా మీరు స్ప్రే చేశారనుకోండి మొక్కల మీద ఏ పురుగులు రావు, అలాగే సాయిల్ కూడా చాలా చక్కగా సారవంతం అవుతుంది. సో ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అది గోకృపామృతము. అండ్ అలాగే ఇంకా ఆల్మిక్స్ కేక్ అంటే ఫుడ్ అనమాట, మొక్కలకి ఎన్పికే కావాలి దాని యొక్క ఆహారం తయారు చేసుకోవడానికి, కాయల సైజ్ బాగా పెరగటానికి, ఆకులు హెల్దీగా ఉండడానికి, అలాగే వేర్లు కూడా వేరు వ్యవస్థ బాగా స్ప్రెడ్ అవ్వడానికి, వీటన్నిటి కూడా ఎన్పికే అనేది బాగా హెల్ప్ చేస్తుంది అదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అది ఈరోజు సరే మళ్ళీ మనం ఇక్కడే కలుసుకుందాము జ్యోతి గార్డెన్లో. అంతవరకు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నోభవంతు.